మంచుశ్రీ, అక్కిరాజు రమాపతిరావు, రెండు పేర్లు, వందలాది కథలు, వేలాది మంది అభిమానులు. తెలుగు కథా సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడిపోయే కథలు రాసిన రచయిత మంజుశ్రీ. ఆయన రాసిన పుత్రవంచన కథపై ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మానవాడి మనుగడలు మంచి చెడుల పరిణామం, సంతరించుకున్న వంగవ సంతాల సంతకం, విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం. డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు కథా సాహిత్యానికి, సాహితీపరులకి మంజుశ్రీ. సాహితీ ప్రక్రియలన్నిటినీ స్పృశించి కథ, నవల, సాహిత్య విమర్శ, జీవిత చరిత్ర, పరిశోధన ఎన్నిట్లోనూ తనదైన ప్రతిభని, తనదైన కృషిని వెలువరించారు. కందుకూరు వీరేశలింగం గారి మీద ఆ రోజుల్లోనే డాక్టరేట్ పుచ్చుకున్నారు. ఎన్నో పరిశోధక వ్యాసాలు రాశారు. సాహిత్య అకాడమీ తెలుగుకు సమన్వయకర్తగా ఉన్నారు. వారికి అందిన చాలా పురస్కారాల్లో గొప్ప పురస్కారం అఖిల భారత సాహిత్య పరిషత్తు వారు ఏటేటా జరిపే పురస్కారాల్లో. దక్షిణ భారతదేశంలో ఇద్దరు ప్రముఖులకే ఆ పురస్కారం లభించింది. ఒక ఆయన ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు, మలయాళ నిర్మాత ఎంటి వాసుదేవన్ గారు అయితే తెలుగుదేశం గర్వించదగ్గ రీతిలో డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు. వస్తుత ఆయన చాలా సున్నిత హృదయుడు. ఏ సమస్యని స్పృశించినా సరే తనదైన ధోరణిలో అతి సున్నితంగా రచనలు చేశారు ఆయన. ముందు రచయితను పరిచయం చేసుకుందాం. రమాపతిరావు గారు, కథానిక సాహిత్యంలో మీరు ప్రవేశించే ఆ రోజుల్లో రచనలు చేసిన తర్వాత ఒక విధంగా చాలా దూరం ప్రయాణం చేశారు కథానిక సాహిత్యం. దూరం అని ఎందుకంటున్నానంటే చదువు రీత్యా కానీ, పరిశోధన రీత్యా కానీ, కృషి రీత్యా కానీ చేసుకుంటూ వెళ్ళారు. ఆ విధంగా తెలుగు సాహితీ ప్రపంచం మంజుశ్రీ అనే కథారచయితను ఏమైనా నష్టపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారా? అనేక ప్రక్రియల్లో చేశాను కాబట్టి, కొంత కృషి చేశాను కాబట్టి ఈ కథలు ఎక్కువ రాయలేదు. తర్వాత ఏంటంటే, విద్యా సంస్థలో పనిచేసినందువలన నా యోగ్యతను పెంచుకోవాల్సి వచ్చింది. పరిశోధనకైతేనేమి ఏదైతేనే మీకు తెలుసో లేదో, వీరేశలింగం గారి మీద నేను పిహెచ్డి చేయటం అనేటువంటి దానివల్ల ఏమైందంటే, చాలా విస్తృతమైనటువంటి, విశాలమైనటువంటి సాహిత్యావరణంలో నేను ప్రదర్శించాల్సి వచ్చింది. ఇప్పుడు స్వీయ చరిత్రలు తెలుగులో ఇప్పటికి 300 దాకా వచ్చినాయి, చాలామందికి తెలియదు. ఇంచుమించుగా నేను వీటన్నిటిని కూడా చదివాను, వీటినన్ని నోట్స్ రాసుకున్నాను. అట్లానే వీరేశలింగం గారికి ముందున్నటువంటి సామాజిక స్థితిగతులు ఎట్లా ఉండేది, ఆయన తెచ్చిన మార్పు ఏమిటి, ఆయన ద్వారా వచ్చినటువంటి ప్రభావం ఏమిటి అనేటువంటి వీటిని కూడా నేను దాంట్లో ప్రతిపాదన చేసి స్థాపించవలసి వచ్చింది. ఎప్పుడైనా ఈ కృషి చేస్తున్నప్పుడు ఒక మంచి కథానికి రాస్తే బాగుండే అని అనిపించిందా, కథానికి రాయలేకపోతున్నానని అనిపించిందా, అవకాశం ఉంటే రాయాలనిపించి పర్వాలేదు రాసింది చాలనిపిస్తూ వచ్చిందా మీకు? ఒక చాలా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెప్తాం మీకు. అది బహుశ 2000 ఇండియా టుడే వారు, నేను అప్పుడు సింగపూర్లో మా పెద్దమ్మాయి దగ్గర ఉన్నా, అని అన్నారు, ఒక ప్రత్యేక సంచిక వేస్తున్నాము, మీ కథ కావాలి, హృదయ సంబంధమైన కథలు రాస్తాడనేటువంటి విషయం అని మీరు చెప్పినట్టు ఒక సంవేదన నాకు కలిగింది. అయ్యో, నేను కథలు రాయగలుగుతానా లేదా ఏమిటి ఇట్లా దూరం అయిపోతున్నాన్ని. అప్పటికి 10-15 ఏమి ఉంటుంది, నన్ను నేను పరీక్షించుకుందామని రోజుకి ఒక కథ రాశాను. ఆ 15 4 దాకా ఇండియా టుడేలోనే వేశాడు. అతను ఇంకేమి సమస్య లేకుండా. ఏమనిపించింది రచయితకు ఎప్పుడైనా సరే, మామూలు తన హృదయోద్వేగము, భావోద్వేగము, తన యొక్క సృజన శక్తి ఇవన్నీ కూడాను సరే లైన్లోనే ఉన్నది, నా కళంలో సిరా ఏమి ఇంకిపోలేదనే విషయం ఉంది, కానీ ఇతరులు చెప్పినప్పుడు కానీ తన విలువ తెలియదు. ఎంతవరకు మీ చుట్టూ ఉన్న జీవితం మీ రచనలో ప్రతిఫలిస్తుంది అంటే, దాని ఒక పరిశీలన కూడా ఉంటుంది కదా చుట్టూ. ఒకటి ప్రధానంగా నేను బావుకుండండి, మనస్సును మెత్తపరచడం, ఆర్ద్రత చేయడం అనేటువంటిది కథల్లో ఉండాలనేటువంటిది నా ఆశయం, నా కోరిక. అది చాలా మంచి. ఇప్పుడు ఈ పుత్రవంచన వేసినటువంటి కథల సంపుటం వెనకాలను నా గురించినటువంటి, నేను రాసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఇవే చెప్పడం, ప్రపంచంలో ఉన్నటువంటి అందాన్ని, ప్రపంచంలో ఉండేటువంటి సమన్వయాన్ని, ప్రపంచంలో ఉండేటువంటి
ప్రేమను అభిమానాన్ని వీటిని ప్రతిబింబించేటువంటి కథలు రాయడమే ఈ రచయితకు ఇష్టమని చెప్పాను అన్నమాట. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఆవేశం, ఆవేదన లేదా బడుగు జాతి వారి జీవితాలు వాటన్నిటికీ కూడా ఒక విధంగా ఒక బాణీలో మీరు ప్రతిపాదించే ఆర్ద్రత ఉపకరిస్తుందని మీరు భావిస్తారా? ఆ కథలు కూడా నేను రాశాను. అమానుషమని ఒక కథ రాశా, కంచిక చర్ల కోటేశును సజీవ దహనం చేశారు కదా అగ్రవర్ణాల వాళ్ళు, ఆ కథ రాశాను నేను. తర్వాత భీమన్న గారు కథలు సంపుటి చదవమని నేను ఇస్తే చదివి నాకు మంచి ఉత్తరం రాశాడు ఆయన. ఏంటయ్యా అంటే బండరాళ్ళు ఉంటాయి, కాటిని వాటిని శిల్పాలుగా తీర్చిదిద్దాలి, ఆ రేఖలు ఆ ప్రపోర్షన్స్ అవన్నీ కూడా చూపాలి, మీ కథలు అలా ఉంటాయి. ముడి సరుకును ఒక బండరాయిని తీసుకొని దాన్ని మంచి అమేయమైనటువంటి శిల్పంగా దిద్దగలిగినటువంటి శక్తో లేకపోతే ఆ నేర్పో మీకున్నది, అంచేత మీ కథలు నాకు ఇష్టమని అయింది. ఈ అతలాకుతలము చేసే సామాజిక సమస్యల గురించి మీరు ఎత్తుకోకపోవడంలో లేదా మీ దృష్టిలోకి రాకపోవడంలో లేదా మీ కలం దగ్గరికి రాకపోవడంలో కారణం ఏమైనా ఉన్నదా? కారణం ఏం లేదు, అది నా జీవలక్షణం. మీ జీవలక్షణం అంతే, అది దాని మీదనే నా మనస్సు పోతుంది. అంతేగాని అవి కూడా అవసరమే, కానీ ఏంటంటే లోకంలో నాదము నినాదము అని రెండు మాటలు ఉన్నాయి. నాది నాదం వైపు పోయేటువంటి బుద్ధి అన్నది, అది వాళ్ళ ఆందోళనలు అరాచకాలను తర్వాత అన్యాయాలను అక్రమాలను ఎత్తి చూపించడం అనేటువంటిది ఉన్నది. కానీ దాంట్లో నా ఖచ్చితమైన అభిప్రాయం ఏంటంటే సృజనాత్మకత తగ్గి కొంత ఆవేశానికి ఎక్కువ పాలు దొరుకుతుందేమో అని కూడా నేను ఆ జోలిపోవటం. తెలుగు కథ సామాజిక స్థితిగతుల్ని ప్రతిఫలిస్తూనే తన సహజమైన ఒక పరిణామాన్ని పొందుతూ వెళుతూ ఉంటుంది. ఈ పరిణామం అన్నది ఏ పద్ధతిలో నడుస్తుంది? అది ఆశించదగిన ఊహించదగిన పరిణామంగానే కనిపిస్తుందా మీలాంటి వాళ్ళకి? అంటే ఒక తరం నుంచి ఈ తరంలోకి చూస్తున్న వారిగా మీకేమనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడు కూడాను వస్తు శిల్ప పరిణామాలు ఏ ప్రక్రియలో కూడాను మార్పులు చెందుతూనే ఉంటాయి, తరానికి తరానికి మార్పు చెంది. నా ఉద్దేశం ఏంటంటే తెలుగు కథ సాంఘికమైనటువంటి పరిస్థితిని, సాంఘికమైన వాతావరణాన్ని, సాంఘికమైనటువంటి స్థితిగతులను వాటిలో కొంచెం సంస్కరణ భావాలు, తర్వాత మానవత్వము, తర్వాత మనలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ అది సాంఘికంగా ప్రారంభమైంది. ఒక 20 ఏళ్ళు వచ్చేటప్పటికీ అది సామాజికంగా రూపాంతరం చెందింది. అంటే సంఘం సమాజం ఒకటి కాదా అని అనేటువంటి సందేహం వద్దు మనకు, ఎందుకంటే సమాజం మీద చాలా విపులమైనటువంటి విస్తృతమైనటువంటి ఇతర రాజకీయాలు, తర్వాత ఉద్యమాలు, తర్వాత ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ పనిచేస్తాయి. సంఘం అనేటువంటిది కుటుంబాన్ని కేంద్రంగా తీసుకుంటుంది. సమాజం అంది సాంఘిక రాజకీయ సామాజిక స్థితిగతుల పరంగా మత నైతిక అన్ని ఆర్థిక స్థితిగతులన్నీ కూడాను సమాజం అనేటువంటి దాన్ని నిర్వచనం రెండో దశలో దానివైపు మారింది. అదే సంఘాన్ని ప్రతిబింబించేటువంటి ప్రాథమిక స్థితి నుంచి మధ్యలో వచ్చేటప్పటికి సామాజికంగా పరిణామం చెంది ఆ తర్వాత సాహిత్యపరంగా ఎదుగుతున్నది. సాహిత్యం అనగానే ఏమవుతుంది, శిల్పము, తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప రచయితలు చూపినటువంటి జాగ్రత్తలు, అడుగుజాడలు ఇవన్నీ కూడాను ఇక్కడికి విస్తృతమవుతుందన్నమాట. ఎట్లా అవుతుందంటే నది ప్రారంభమైనప్పుడు గోదావరి త్రయంబకం దగ్గర ఉన్నట్టుగా రాజమండ్రి దగ్గర ఉండలేదు కదా. అంచేత ఇంకొక విషయం ఏంటంటే నోరు నరసింహ గారు ఇప్పుడు మొట్టమొదటి 10 ఏళ్లలో 10 మంది కూడా కథారచయితలు లేరు. ఇప్పుడు మీకు కావాలనంటే 1000 మంది అయిన కథారచయితలు కనపడతారు 3 ప్రాంతాల్లో కలిపి. అంచేత వైవిధ్యం సంతరించుకున్నప్పుడు రచయిత తనదైన సొంత అయినటువంటి బాణిని, సొంతదైనటువంటి ప్రతిభను చూపాలనేటువంటి ఒక ఆరాటం కలుగుతుంది. అంచేత బహుముఖీయంగా విస్తరించినప్పుడు అది సమాజ స్థితిని కూడా దాటిపోయి సాహిత్యంలో వచ్చి ప్రపంచ స్థాయిలో ప్రభావాలు కూడా సంతరించుకుంటారు. రాసేవారు ఎక్కువయ్యారు, విస్తృతి సమస్య యొక్క విస్తృతి పెరిగింది, ప్రాపంచీకరణలో ప్రపంచ సాహిత్యం యొక్క ప్రభావం కూడా కథ మీదకి వచ్చింది. ఇవాళ వైవిధ్యభరితమైన ఒక సమగ్రమైన శిల్పచాతుర్యాన్ని, వస్తువుని సంతరించుకున్న స్థితికి కథ విశ్వరూపం దాల్చింది. వస్తువు విన్యాసము శిల్పము కూడాను క్రమేపీ
తమదైన చికిలితనాన్ని తీర్చుకుంటున్నది అన్నమాట. తనదైనటువంటి ప్రతిభను ఆవిష్కరిస్తూ వస్తుంది. అది పరిణతికి నిదర్శనం. పరిణతికి నిదర్శనం. రాత్రి రైలెక్కినప్పటి నుంచి కొడుకు కోసమే కలవరిస్తున్న రామబ్రహ్మం గారికి ఆ మహాసాగరం లాంటి వీటి స్టేషన్లో కొడుకు కనపడపోయేసరికి మనస్సు చివుక్కుమంది. ఆయన హతాశుడే అయిపోయినాడు. ఏం చేయడానికి పాల్పోలేదు. కంపార్ట్మెంట్ దగ్గరకు వస్తాడేమోనని కాంతి తెచ్చుకున్నాడు కళ్ళ నిండా. తనకు చేయి అందించి, జాగ్రత్త నాన్న, భద్రం భద్రం, ఇదిగో ఇట్లా ఇట్లా కాలు పెట్టు అంటాడనుకున్నారు ఆయన. అతి స్థూలంగా కథ ఇది. రామబ్రహ్మం గారు అనే ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. ఈయన న్యాయవాదిగా పనిచేసి రెండు చేతుల బాగా సంపాదించిన రోజులు ఉన్నాయి. ఆయన పెద్ద కొడుకు తండ్రిలాగే న్యాయవాది వృత్తిని చేపట్టాడు, కానీ తండ్రిని అంత సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నాడు. పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. రెండో కూతురికి పెళ్లి చేయడానికి కొంచెం ఆలస్యమైంది. ఆవిడ 25వ పడిలో పడింది. రెండో కొడుకు చాలా తెలివైనవాడు, యోగ్యుడు, బాగా ప్రపంచాన్ని తెలిసినవాడు, లోకజ్ఞానం ఎక్కువగా ఉన్నవాడు, వ్యాపారస్థలు తెలిసినవాడు. బొంబాయిలో చాలా పెద్ద ఉద్యోగంలో చాలా బాగా సంపాదిస్తూ ఉన్నాడు. ఈయన భార్య మహాలక్ష్మి చచ్చిపోయింది. కథ మొదలెట్టేనాటికి రెండో కొడుకు దగ్గరికి బయలుదేరాడు. వృద్ధాప్యం మీద పడిన ఒక తండ్రికి బాగా ఎదిగి చేతికి అందొచ్చి బాగా సంపాదిస్తున్న కొడుకులు ఎలా ప్రవర్తిస్తానని కోరుకుంటాడో, ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో అతని మనస్సు ఆశిస్తూ ఉంటుందో ఈ విషయాన్ని చెప్తూ, ఏం జరుగుతోందో అన్న విషయాన్ని కూడా అప్పటికప్పుడు చెప్పడం ఉంది. చాలా అందమైన ప్రక్రియగా రమాపతిరావు గారు చేపట్టారు. బొంబాయి స్టేషన్లో రైలు ఆగింది. రైలు ఆగగానే ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి కొడుకు వచ్చి, జాగ్రత్త నాన్న, భద్రం, ఇలా కాలు పెట్టి ఇక్కడ దిగు, నువ్వు శాంతను కూడా, శాంత అంటే ఈ కుర్రాడు చెల్లెలు, ఇప్పుడు పెళ్లికి రావాల్సిన పిల్ల, శాంతను కూడా తీసుకురావాల్సింది నాన్న, 4 రోజులు ఉండి పోయేది కదా అని కొడుకు పలకరించాలని ఆశించాడు. కానీ కొడుకు రాలేదు. కొడుకు తన కనపడినంతసేపు అతని మనసు కృంగిపోయింది. ఎవరో ఒక కొత్త మనిషి వచ్చాడు. కొత్త మనిషి వచ్చి నన్ను అబ్బాయి గారు పంపించారండి, ఆయన ఏదో మీటింగ్లో ఉన్నారు, మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నారు అన్నాడు. కొంతవరకు కృంగాడు. ఆయన ఆశించిందది, జరిగింది ఇది. అక్కడ రాస్తాడు రచయిత, మోకాళ్ళ దాకా వచ్చిన ప్రవాహంలో అడుగున ఇసుక పాదాలని కోసేస్తున్నప్పుడు ఒక్కసారి చీలమండల దిగువకు నీటి వరవడి తగ్గిపోయినట్టుగా ఊపిరి పీల్చుకున్నాడు రామబ్రహ్మం గారు అంటాడు. ఇంటికి వచ్చాడు. ఇంట్లో కోడలుంది. కోడలు బాగానే పలకరించింది. కానీ తన కొడుకు గురించి అడగగానే ఈయన ఏమనుకున్నాడంటే, వచ్చేస్తారు మామయ్య గారు, మీరు 4 మెతుకులు తిని కాస్త అడుగు వాల్చండి అని అనాలని ఆశించాడు. కానీ ఆవిడ అందిట, ఆయన ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియాలి, ఒకవేళ పడలేదు, ఇంత మహాపట్నంలో వ్యవహారాలు అన్నీ ఆయనకే కావాలి అని మాట్లాడిందిట. ఆయన తృప్తిగా లేదు. ఈ లోపల పడుకొని లేచాడు. కొడుకు వచ్చిన సందడి తెలుస్తోంది. నాన్న వచ్చారా, ఏమన్నారు, ఎన్నింటికి భోంచేశారు, నిద్రలేచారా నాన్న అనడే అనుకున్నాడు రామబ్రహ్మం గారు. అలాంటివి కొడుకు అనలేదుట. మళ్ళీ అతని మనసు చివుక్కుమంది. కొడుకు తీరా పలకరించిన తర్వాత గదిలోకి వచ్చాట. ప్రయాణం జరిగింది, బహాయిగా జరిగిందని అన్నాను పలకరించాడు.
రైలు దగ్గరికి నువ్వు వస్తావు అనుకున్నాను, భయం కాదు కానీ బొంబాయి నగరం చూసి ఎప్పుడో 30-40 ఏళ్ళు అయింది కదా అన్నాడు రామబ్రహ్మం. కొడుకు వద్దామని అనుకున్నాను నాన్న, కానీ రాలేకపోయాను అంటాడని అనుకున్నాడు, అనాలని అనుకున్నాడు. చూస్తావుగా రేపు అసలు తాపీగా తిండి తినడానికి కూడా నాకు తిరిగే ఉండదు, ఏం తినాలనుకున్నావో బొంబాయి అంటే అని అన్నట్ట. తీరా మనవరాళ్ళు ఇంట్లో లేరు, సాయంకాలం కొడుకు ఏదో ప్రోగ్రాం ఉంది, అక్కడికి వెళ్ళి దారిలోనే మనవరాళ్ళని ఎక్కించుకుని వెళ్తామని భార్యాభర్తలు ఇద్దరు చెప్పారు. రామబ్రహ్మ గారు అనుకున్నారు, మా నాన్నగారు మా ఊరి నుంచి వచ్చారు కాబట్టి ఇవాళ నేను ప్రోగ్రాంకి రాలేను అని కొడుకు చెప్తాడని చెప్పాలని అనుకున్నారు. కొడుకు అన్నాడు, ఈ ప్రోగ్రాం ఎప్పుడో 15 రోజుల కిందట ఒప్పుకున్నాను, లేకపోతే వెళ్ళేవాడినే కాదు అంటూ మనవరాళ్ళని దారిలో కారులో ఎక్కించుకొని భార్య భర్త అతను కలిసి వెళ్ళిపోయారట. తండ్రులు కొడుకులు ఎంత ఎడమైపోతారా, పల్లెటూళ్ళు పట్టణాలకి గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయినట్టుండి అని బాధపడ్డాడు. ఆయనకిట జనసంచారం లేని అడవిలోకి వచ్చినట్టుగా బాధపడిపోయాట రామబ్రహ్మ గారు. తను ఆశించినట్టుగా కొడుకు ప్రవర్తించడం లేదు, తను ఆశించిన మాటలు మాట్లాడటం లేదు, తను ఆశించిన ఆదరణ చూపించడం లేదు, కోడలు అంతకన్నా చూపించడం లేదు, తను ఊహించినట్టుగా తన మనవరాళ్ళు తన నుంచి పలకరించలేదు, తాతయ్య అని తన చుట్టూ వాటేసుకోలేదు. వయస్సు, జ్ఞానము, లోకము, న్యాయము తెలిసిన అథవా తెలియవలసిన కొడుకు కోడలు ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటే అతని మనసు కృంగిపోయింది. ఆ రోజుల్లో తన రోజుల్లో ఎన్నో ధర్మ సంస్థలు నిర్వహించాడు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాడు, ఎంతో డబ్బు సంపాదించాడు. చిన్నతనంలో గోపి అంటే ఈ కుర్రాడు ఎంత పొద్దుపోయి ఇంటికి వచ్చినా తన పొట్ట మీద పడుకోబెట్టుకుంటే కానీ నిద్రపోయేవాడు కాట. అతని మిత్రుడు తండ్రి ఎవరు చచ్చిపోతే తండ్రి లేకుండా ఆ కుర్రాడు ఎలా బతుకుతాడు నాన్న అని ఓ రోజంతా ఈ కుర్రాడు ఏడ్చట. తల్లిదండ్రులకి దూరం అవడం అన్నది ఎంత కష్టమో ఎంత దురదృష్టమో అర్థం చేసుకున్న ఆ పసివాడు ఆ రుజుల్లో విలవెళ్ళడం గుర్తుంది. ఆ గోపి అయినా ఈ గోపి అని ఆశ్చర్యపోయాడు అతను. ఎంత చోద్యం, ఇప్పుడు నాన్న అప్పటి నాన్న కాడా అనుకున్నట్ట రామబ్రహ్మం గారు. ఉన్న 4-5 రోజులు తన మనసులోని విషయం చెప్పలేకపోయాడు. తర్వాత ఎక్కడో మెల్లిగా అవకాశం చేసుకుని చెప్పాడు, రే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది, ఇప్పటికే పెళ్లికి ఆలస్యమైంది, పెద్దవాడు ఏమీ ఇవ్వలేకపోతున్నాడు, మరి పెళ్లివారు చూడడానికి వస్తున్నారు, కట్నం విషయం నువ్వు కూడా ఏదైనా ఆలోచిస్తే బాగుండని చెప్పాడు. దానికి ఏమీ సమాధానం చెప్పలేదు, చెప్పే టైం కూడా తీసుకోలేదు. చివరి రోజు దాకా గడిచింది, మళ్ళీ అడగడానికి తనే మొహమాట పడ్డాడు. ఆఖరి రోజు వచ్చింది, కోడలంది, చూడండి మామయ్య గారు 30 ఏళ్ళుగా మీరు బావగారితోటే ఉంటున్నారు, మీ సంపాదన అంతా ఆయన వాడుకునే ఉంటారు, మాకిద్దరూ ఆడపిల్లలే కదా, ఈ కాలంలో ఆడపిల్లకి తగిన సంబంధాలు తేవాలంటే వాళ్ళు అనువుగా కాపురాలు తెచ్చుకోవాలంటే ఎంత సమస్యో మీకు తెలియంది కాదు కదా అని మాట్లాడింది. ఆ మాటల్లోనే వాళ్ళ మనసు అర్థమైంది. మొత్తం మీద ఏమీ తేల్చి చెప్పలేదు, వెళ్ళిపోయే టైం వచ్చింది, ఏదైనా చెప్తాడేమో అని ఆశపడ్డాడు. కనీసం దిగపెట్టడానికే కొడుకు వస్తాడేమో అనుకున్నాడు. సాయంకాలం 5:30కి మున్నాలాలు వచ్చి రైలు ఎక్కిస్తాడు నాన్న, నేను మధ్యాహ్నం ఫ్లైట్లో బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది అన్నాడు. ఒకసారి భార్య లోపలికి పిలిచింది, వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. మళ్ళీ కొడుకు తన దగ్గరికి వచ్చాడు, నాన్న ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నువ్వేమనుకోవద్దు, నీ ఇబ్బంది నాకు తెలియకపోలేదు, మీ కోడలంటోంది ఈ గొలుసునివ్వండి మామగారికని అని చెప్పింది అని ఆ గొలుసు ఇచ్చాడు. దీన్ని నేను ఏం చేసుకునిరా దౌర్భాగ్యుడు అన్నాడు. అక్కడ వదిలేశాడు, బయలుదేరాడు, తెనాలి బయలుదేరాడు. ఈ రామబ్రహ్మం గారికిట వేసవికాలము శీతాకాలము వర్షాకాలం అనే ప్రమేయం లేకుండా ఎప్పుడు వీధిలోకి వెళ్ళినా చేత్తో గొడుగు పట్టుకు వెళ్ళడం ఉన్నది అలవాటు. ఈ గొడుగు పట్టుకు వెళ్ళడం అనేది మొదటి నుంచి అలవాటు. అప్పుడు కూడా బొంబాయికి కూడా గొడుగు పట్టుకునే వచ్చాడు, ఇంట్లో కాలు పెట్టాడు. ఇంట్లో కాలు పెట్టిన అతని మొహం చూస్తూనే జరిగింది ఏమిటో పెళ్లి కాని పిల్ల శాంత గ్రహించింది. దగ్గరికి వచ్చి అతను భుజం పట్టుకుని కంగారు పడింది. చాలా అందమైన మాట ఒకటి రాశాడు ఇక్కడ రచయిత, నాన్న నీ గొడుగేది అంది శాంతగా బుక్కున. ఆయన ఏదో చెప్పబోయారు, మూతి వంకర పోయింది, నాలుక ముద్ద కడుతోంది, చెమటలు కారుతున్నాయి, కళ్ళనిండా నీళ్లు నిండాయి. చప్పున పడిపోకుండా శాంత పట్టుకుంది, ఏం జరిగిందో ఒక్క శాంతగా తెలుసు అని కథ ముగించారు. రామబ్రహ్మం మొదటి నుంచి అతని జీవితం అంతా ఓ గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు. తన కొడుకు దగ్గర ఏం ఆశించి వెళ్ళాడో అది దక్కలేదు. ఆ గొడుగు ఇవాళ అతని చేతిలో లేకుండా పోయింది. గొడుగు అన్నది అతనికి ఓ రక్షణ,
గొడుగు అన్నది అతను తన కొడుకు నుంచి ఆశించింది. గొడుగు లేకపోవడం వల్ల మనిషి కష్టపడతాడు కానీ చచ్చిపోడు, కానీ మనస్సు ఎక్కడో కలుక్కు వంటది విరిగిపోతుంది. ఇవాళ మారుతున్న సమాజంలో, మారుతున్న విలువల్లో, మారుతున్న దృక్పథాల్లో ఎవరికి వారు ఒక ద్వీపాల్లాగా తయారవుతున్న జీవన విధానంలో తల్లిదండ్రులు ఆశించేది, తమ బిడ్డలు వారికి మిగిల్చేది మధ్య అంతరాలు పెరుగుతున్నాయన్న విషయాన్ని 20 ఏళ్ల కిందట అక్కిరాజు రమాపతిరావు అనే వ్యక్తి జీవితంలో ఆ దశకి వచ్చి వెనక్కి చూసుకుంటూ చెప్పిన అతి అందమైన, అతి ఆర్ద్రమైన కథ పుత్రవంచన.